స్పేస్లో మనకు ఏమేమి ఉంటాయంటే అందులో స్పేస్ యొక్క ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ హార్డ్ వాక్యూమ్ అంటే లో డెన్సిటీ పార్టికల్స్ కానీ, దాని తర్వాత ప్లాస్మా. ప్లాస్మా అంటే ఏంటంటే హైడ్రోజన్ ప్లస్ హీలియం పార్టికల్స్ అనేవి ఇందులో ఉంటాయి ప్లాస్మాలో. హీలియం పార్టికల్స్ అనేవి ఇందులో కలిగి ఉంటాయన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ మాకు. జనరల్గా ప్లాస్మా అనేది హైడ్రోజన్ ప్లస్ హీలియం. దాని తర్వాత ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్స్ అంటే ఈ స్పేస్లో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్స్ గల కారణం ఏంటంటే ఇందులో హీలియం అనేది ఎక్కువ ఉంటుంది, హీలియం ఎలిమెంట్స్. సో దానికి కారణం ఏంటంటే రేడియేషన్స్ ఎక్కువ ఔటర్ మోస్ట్ స్పేస్లో ఉండడానికి గల కారణం ఏంటంటే హీలియం. ఇది చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ కూడా అడగడం కూడా జరిగింది. సో దాని తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది ఒక డైరెక్షన్స్ ఆఫ్ ఇది డైరెక్షన్స్ ఇన్ ద ఒక పార్టికల్ ఇంకో పార్టికల్ మూవ్ చేయడానికి అంటే ఒక డైరెక్షన్స్ అనేది ఇందులో చేంజ్ చేయబడతాయి అన్నమాట. దాని తర్వాత డస్ట్ పార్టికల్స్ కానీ కాస్మిక్ రేస్ కానీ ఇందులో ఉంటాయి. ఇప్పుడు మనకు టాపిక్ ఏంటంటే ఈ స్పేస్లో డెన్సిటీ ఎలా ఉంటుంది, టెంపరేచర్ ఎలా ఉంటుంది అనేది కూడా నేర్చుకుంటాం. మనకు స్పేస్లో అంటే మన భూమిని దాటి ఉండే ప్లేస్ ఉంటుంది ఆ స్పేస్ సంబంధించింది కాబట్టి, మనకు భూమిని దాటి వెళ్ళిపోయినప్పుడు ఆ స్పేస్లో మనకు లో డెన్సిటీ అనేది ఏర్పడుతుంది. సో మెయిన్గా ఇందులో డెన్సిటీకి మనకు టూ టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు, ఒకటి కేస్ వన్ తీరు, ఒకటి కేస్ టూ. సో మన కేస్ వన్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనకు డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ టెంపరేచర్ అనేది లో అవుతుంది, ఇది ఒక పాయింట్. మళ్ళీ కేస్ టూ, ఇక్కడ డెన్సిటీ అనేది తక్కువ అయినప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇందులో రీజన్ ఏంటంటే మనకు ఔటర్ మోస్ట్ స్పేస్లో ఎప్పుడు కూడా లో డెన్సిటీ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మన భూమిని దాటి ఆ స్పేస్లోకి వెళ్ళినప్పుడు గాలిలో తేలాడుతూ ఉంటాడు, దానికి కారణం ఏంటంటే లో డెన్సిటీ అనేది ఉంటుంది. అంటే అందులో లో డెన్సిటీ పార్టికల్స్ అనేవి మనకు ఒక హార్డ్ వాక్యూమ్ తీరు అందులో మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటాయి కాబట్టి మనం మనిషి అనేది గాలిలో తేలాడుతూ ఉంటాడు. సో దీనికి కారణం ఏంటంటే అక్కడ లో డెన్సిటీ ఉండడానికి ఒక కారణం. దాని తర్వాత ఇక్కడ టెంపరేచర్ కూడా హై ఉంటుంది మనకు స్పేస్లో. సో ఇది ఇంపార్టెంట్ పార్ట్, ఇది ఒక టూ టైప్స్గా చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకు ఇంకో విధంగా వస్తే హీలియం పార్ట్ అనేది మనకు ఇందులో హీలియం అనేది హైడ్రోజన్లో అంటే హీలియం అనేది నాలుగు రేట్లు ఎక్కువగా ఉంటుంది అన్నమాట హైడ్రోజన్ కంటే. అంటే ఫోర్ టైమ్స్ నాలుగు రేట్లతో ఎక్కువ కలిగి ఉంటుంది అంటే మన స్పేస్ సంబంధించింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్. సో నెక్స్ట్ టాపిక్లో డార్క్ అండ్ మ్యాటర్ గురించి నేర్చుకుందాం. అంటే మెయిన్గా ఇంకో పాయింట్ అనేది ఇందులో మర్చిపోయాను నేను. సో అదేంటంటే ఇందులో బేస్ లైన్ టెంపరేచర్ అనేది ఇందులో ఉంటుంది. అంటే మనకు స్పేస్లో బేస్ లైన్ టెంపరేచర్ ఇవి యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ వంటి ఎగ్జామ్స్లో కూడా అడగడం కూడా జరిగింది. బేస్ లైన్ టెంపరేచర్ ఇన్ స్పేస్ అరౌండ్ ఎంత ఉంటుందంటే మనకు 2.7 కెల్విన్. సో ఇంపార్టెంట్ పార్ట్ గుర్తుంచుకోండి, ఇది స్టార్ మార్క్.